श्री रामचंद्राय नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं मृत्योन्नमाम्यहम्। मातृगर्भ मंदिरान ओह ऊपिरि पोसुकुंटुन्नप्पुडे ई विश्वमंता श्रीहरि स्वरूपमने ज्ञानान्नि सद्गुरु अयिन श्री नारद महर्षि द्वारा महोपदेशंगा ग्रहिंचाडु प्रह्लादुडु। అమ్మ ఉదరపీఠం నుండి భూమాత ఒడిలోకి వచ్చిన మరుక్షణాన ప్రభాత వెలుగులో ప్రకాశిస్తున్న విశ్వమందిరాన్ని నాజూకు నయనాలతో సందర్శించి ముగ్ధుడై ముకిలిత హస్తాలతో అప్పుడే పూతపూసిన లేతనవ్వుల మల్లెమాలను విశ్వపతికి సమర్పించాడు ఆహ్లాదుడైన ప్రహ్లాదుడు. లేతచివురు మేసి పంచమస్వరంతో కోతకూసే గండుకోయిల గాంధర్వగానంలా ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ సంకీర్తనం చేస్తే గురువుల హృదయాలు సహితం మాధవ మాధుర్యాన్ని గ్రోలి పులకాంకురమయ్యాయి. అట్టి ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపునికి శ్రీహరి అంటే అంతులేని ద్వేషం. విష్ణువు పేరు వింటే తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు క్రోధంతో పోటెత్తుతుంది. చిత్తం మారిన అగ్నిహోత్రంలా శ్రీహరిని దగ్ధం చేయాలని జ్వలించేది. తన కుమారుడైన ప్రహ్లాదుని చిత్తాన్ని మార్చేందుకు నానా విధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. హిరణ్యకశిపుడు పలు విధాల ప్రహ్లాదుణ్ణి హింసించాడు. తండ్రి పెట్టిన హింసలకు చిలించక ధీమంతంతో ధీరుడై నిల్చున్న ప్రహ్లాదుణ్ణి, ఏడిరా, ఎక్కడున్నాడు నీ శ్రీహరి? చూపించరా, వాడి అంతు చూస్తాను లేదా నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు హిరణ్యకశిపుడు. ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండని ప్రహ్లాదుడు పలుకగా తన దగ్గరలో ఉన్న స్తంభాన్ని చూపి, ఈ స్తంభంలో గలడా నీ శ్రీహరి అని కుమారుణ్ణి ప్రశ్నిస్తే, సంశయమేల తండ్రి, శ్రీహరి సర్వాకృతులయందు నిక్షిప్తమై భాషిస్తున్నాడు అని బదులిచ్చాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో మోదగానే దామోదరుడు మహోజ్వలమై జ్వలించి నరసింహరూపమై ప్రకటితమై హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాద వరదుడై జగద్వందితుడయ్యాడు జగన్నాథుడు. ఆ పరంధాముడే ఉగ్రనారసింహునిగా, జ్వాలానారసింహునిగా, యోగానంద నారసింహునిగా, శ్రీ వరాహలక్ష్మీ నారసింహునిగా, ఇంకా కుందపాద నృసింహుడు, కోప నృసింహుడు, దివ్యసింహుడు, బ్రహ్మాండ సింహుడు, సముద్ర సింహుడు, విశ్వరూప సింహుడు, వీరసింహుడు, క్రోరసింహుడు, రౌద్రసింహుడు, ధూమ్రసింహుడు, వహిని సింహుడు, వ్యాఘ్రసింహుడు, సిద్ధిసింహుడు, శాంతసింహుడు, భద్రసింహుడు, రాజసింహుడు ఇత్యాది 32 రూపాలుగా ప్రకటితమయ్యాడని ఆర్యోపదేశం. అట్టి స్వామి వైశాఖిని తీరక్షేత్రమైన అనగా విశాఖపట్టణమందు ప్రకాశిస్తున్న సింహాచల క్షేత్రంపై శ్రీ సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీ నారసింహస్వామిగా శ్రీ చందన చర్చిత అర్చితునిగా భాషిస్తున్నాడు. అట్టి నరసింహస్వామి పదములకు ప్రణమిల్లి పద్యాలల్లాడు భక్తకవి శేషప్ప. భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతకచందనంగా సమర్పించాడు. తెలుగువారి గొంతుల్లో శేషప్ప కవి పద్యాలు ఎప్పటికీ సుప్రభాత గీతికిల్లా ప్రమళిస్తున్నాయి. ప్రతిచోట ఈ పద్యం పలకరింపబడాలనే దివ్యమైన యజ్ఞాన్ని తలపెట్టారు విశాఖపట్టణం శ్రీమాతా ఆడియో రికార్డింగు కంపెనీ వారు. వారి సంకల్పానికి అనుగుణంగా శేషప్ప కవి విరచితమైన శ్రీ నరసింహ శతకానికి వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించి ఈ నోట పలికించాడు పుండరీక విశాలాక్షుడైన శ్రీరామభద్రుడు. అట్టి శ్రీరామ శ్రీమాతలకు నతులు శతము. మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భాను తేజ కంజనేత్ర హిరణ్యకశపు నాశక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పలవారున పాద పద్మయుగల చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ
भूषण विकास श्री धर्म पुर निवास दुष्ट संहार नरसिंह दुरित दोरा శేషప్ప కవి దైవాన్ని నరసింహమూర్తిగా ఆరాధించాడు. ధర్మపురి నివాస అని వేణోళ్ల కీర్తించాడు. శ్రీహరి భక్తి దురితాలను దూరం చేసి జీవితాలను హరితవనం చేస్తుంది. అందుకే ఈ కవి శేషశాయిని నరసింహునిగా అర్చించి దుష్ట సంహార నరసింహ దురిత దూర అన్నాడు. అహంకార జనిత మదమాత్సర్యాలనే దుష్టగుణాలను హరించి పాప వికారాలను పారద్రోలి భక్తుని జీవితాన్ని పావనగంగా స్రవంతిగా మలుస్తాడు మాధవుడని తన అభిమతం ఈ శతక శమంతకంలో వ్యక్తం చేశాడు శేషప్ప కవి. శ్రీ నరసింహస్వామిని శ్రీ మనోహరుడని భక్తవత్